దానికి కారణం దానికి దాన్ని నివారించడానికి మనకు ఉన్నది ఒకటే లాక్డౌన్ చేసుకోవడం. దానివల్ల బాధ కారణం ప్రపంచంతో పాటు మన దేశంలో కూడా లాక్డౌన్ కారణం నిర్వహించడం జరిగింది. సో అందరూ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలో ఉండడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోయి వాళ్ళకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం అనేది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము సైతం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని పేద ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో డివిజన్లలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ పిఆర్టీయు టీఎస్ అనేది ఉధృతంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి పిఆర్టీయు ఎమ్మెల్సీలు అయినటువంటి కడపల్లి జనార్దన్ రెడ్డి గారు, పూర రఘుతన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకరరావు గారు, వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరు ప్రాథమిక కార్యకర్తలకు అందరికీ ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే కల్వకుంటి గౌరవ ఎమ్మెల్సీల మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఎవరైతే ఈ కరోనా కారణంగా నిరుపేదలైనటువంటి కూలీ లేనటువంటి వాళ్ళను ప్రత్యేకంగా ఇప్పుడే వచ్చేసినటువంటి నగర చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సింది అసాధారణంగా ఆహ్వానిస్తాను. అలంకరించినటువంటి గౌరవ ఎమ్మెల్సీలు, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు మరియు పత్రికా సంపాదకులు మరియు చైర్మన్ అందరూ కూడా వేదిక మీద ఆసనం కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ తమ తమ సీట్ల మీద ఆసనం కావాల్సిందిగా మనవిస్తాం. దూరం పాటిస్తూ సమాజంలో వెనుకబడినటువంటి మరియు నిరుపేదలైనటువంటి కూలీలను ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి పేదలను ఎంపిక చేయడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తాం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని చేతులిచ్చినటువంటి ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి డివిజన్లో ఉన్నటువంటి 5 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా పిఆర్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమ ఎంపికలో పెద్దలకి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కల్వకుర్తి నగర పంచాయతీ ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గుడిసెకు మేమే వెళ్ళి ప్రత్యేకంగా ఎవరైతే నిర్పేదలు ఉన్నారో గుడిసెల దగ్గరికి పోయి కూలీ చేసేటువంటి వాళ్ళని ఎంపిక చేసే వాళ్ళకి నిన్న 2 రోజులు టోకెన్లు ఇచ్చి నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఒరిజినల్గా ఎవరికైతే చెందారో వాళ్ళే ఈ కార్యక్రమానికి వచ్చిరని 100% ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మరి వేదిక మీద ముందరున్నటువంటి వాళ్ళందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కల్వకుర్తి డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి కల్వకుర్తి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి మరియు సాయం శ్రీనివాసులు మరియు బంగూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ రెడ్డి మరియు క్యామ్ మల్లయ్య గారు మరియు వెల్లండ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేందర్ రెడ్డి మరియు బుజ్జరి చంద్రశేఖరు, శారగొండ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగునాయక్ మరియు వెంకటరమణ సారు, అదేవిధంగా ఊరుకొండ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రవీణ్, వీళ్ళందరూ కూడా
మరి ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు అందరి యొక్క సంపూర్ణ సహకారం తోటి వారి యొక్క తల వాళ్ళకు తోచినంత సహాయం చేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది వాళ్ళకు ఒకరొకరికి దాదాపు 500 రూపాయలు విలువ చేసేటువంటి సరుకులు బియ్యం గాని తర్వాత నూనె తర్వాత రవ్వ కందిపప్పు సబ్బులు నూనె ఇవన్నీ కూడా దీంట్లో 10 రకాల ఐటమ్స్ ను ఒకరికి ఒక వారం రోజులు సరిపడేటువంటి సరుకులను దీంట్లో సిద్ధం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా ప్రముఖులకు మరియు రిపోర్టర్లకు ఈ యొక్క కరోనా నియంత్రణలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి గౌరవ అధికారులకు పోలీస్ అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు మరియు స్కావెంజర్లకు అందరికీ కూడా చేతులెత్తి పిఎట్ సంఘం నాగరికం జిల్లా శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ముందుగా ఈ యొక్క ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ఈ సమావేశానికి ముఖ్యత్వం చేసిన గౌరవనీయ శాసనసభ సభ్యులు జంటల్ యాదవ్ గారికి ఉపాధి ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి కరీంనగర్ ప్రాంత ఎమ్మెల్సీ పెద్దలు కోర రఘుత్తం రెడ్డి గారికి పిఆర్టు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారికి పిఆర్టు నాగర్దొంగ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రధాన కార్యదర్శి ప్రాంత ఉపాధ్యాయుల సమస్యల ముందుంటున్న సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి గారికి రామచంద్రరావు గారికి సత్యారెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ పెద్దలు ఎంఎస్ సత్యం గారికి ముఖ్యంగా 5 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కల్వకుర్తి శ్రీనివాస్ గారికి మర్యాద కృష్ణారెడ్డి గారికి బంగూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కె మల్లయ్య గారికి చార్కొండ మండల అధ్యక్షుడు జంప నాయక్ గారికి వెంకటరమణ గారికి అదేవిధంగా ఊరుకొండ మండల అధ్యక్షుడు సోదరుడు సత్యనారాయణ గారికి అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా వెంకట మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారికి రాజేంద్ర రెడ్డి గారికి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా రాష్ట్ర బాధ్యులు జయపాల్ రెడ్డి గారికి రాజేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యులు రాజేంద్ర గారికి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన మార్కెట్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా జంపల శ్రీనివాస్ గారికి సత్యత మేడం గారికి పిఆర్టీయు రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండల బాధ్యులు ఈ 5 మండలాలని ఎంకరేజ్ చేస్తూ ఈ సమస్య ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 584 మండలాల్లో ప్రతి నిత్యం ఏప్రిల్ 14 నాడు మా బాబా సాహెబ్ అంబేద్కర్ దినోత్సవం ఒక మహత్వపూర్ణ దినోత్సవ సందర్భంగా ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆరు నుంచి ప్రారంభమైన మొదలయ్యే నాగరికంలో పెద్దపెట్ట మండల పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైతే వాళ్ళు ఉత్తర సంస్థలు అడ్డు చేశారో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తేజితమై ఈ విధంగా రావడం ముఖ్య కారణం కాబట్టి ఈ తరఫున గౌరవ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులని పిఆర్టీ రాష్ట్ర కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్ని మండలాల్లో ఈ రకంగా పాల్గొని గౌరవ ఎమ్మెల్సీలు అయితేనేమి రాష్ట్ర బాధ్యులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఏదైతే పేద ప్రజలని ఖచ్చితంగా లాక్డౌన్ సమయంలో ఖచ్చితంగా కడుపు నింపాలనే దృక్పథంతో ఈ విధంగా రాష్ట్ర శాఖ పనిచేసిందని అందరూ తెలియజేసుకుంటూ పెద్ద జయపాల్ యాదవ్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం అదృష్ట మంచి నిర్ణయమని ఈ సందర్భంగా ఈ ప్రాంత ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై బీఆర్టీ జై కల్వకుర్తి దేశం ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు కార్యక్రమానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి కాటపల్లి గారిని సమావేశం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆశయం మేరకు తెలంగాణలో నివసించే
ఏ వ్యక్తైనా ఆకలి తోటి బాధపడొద్దనే వారి ముఖ్య ఉద్దేశం వారి వారి ఆలోచన కూడా దొరదపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈనాడు కల్వకుర్తి ప్రాంతంలో ఉండే నిరుపేద కుటుంబాలను అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ ప్రాంత టిఆర్ఎస్ ప్రముఖ నాయకులు మిత్రులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా సహచర మిత్రుడు కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎంఎల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూర రఘోత్తమ్ రెడ్డి గారు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు నిరుపేదలకు సహాయపడాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ప్రేరేపించి ప్రతి మండలంలో ఈ విధంగా నిత్యావసర వస్తువులు సరఫరా చేసే విధంగా పిఆర్టీ కార్యకర్తలు మోటివేట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు గారు మరియు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన మున్సిపల్ చైర్మన్ సత్యం గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య గారు వైస్ చైర్మన్ విజయగౌడ్ గారు మరియు ఇతర నాయకులు ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి ఈ ప్రాంత ఈ నాగర్ కర్నూలు పిఆర్టీయు సంఘ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్రాంతం నుండి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఈ కార్యక్రమంలో ముఖ్య భూమికను పోషించినటువంటి మా సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు వారిని ఒక పెద్దగా ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు పత్రికా ప్రధాన సంపాదక వర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డి గారు వారు చేపట్టిన కార్యక్రమానికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్నటువంటి కల్వకుర్తి డివిజన్ 5 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర జిల్లా బాధ్యులకు అందరికీ ప్రప్రథమంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ప్రభుత్వం తరఫున అందించే సౌకర్యాలతో పాటు మేము కూడా ఒక మేధావి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము కనుక పిఆర్టీ టిఎస్ సంఘం తరఫున తెలంగాణ ప్రాంతంలో ఉండే నిరుపేదలకు దోహదపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈనాడు నిజంగా ఈ కల్వకుర్తి ప్రాంతం మా పిఆర్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో 2-3 రోజులుగా ఎవరికైతే ఈ అవసరం ఉన్నదో ఆ అవసరం ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు ముందే వారికి తెలియజేసే విధంగా వారికి 10 రకాల నిత్యావసర వస్తువులు అందజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు మా జిల్లా మండల బాధ్యులకు ఈ ప్రాంత కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈనాడు ప్రపంచమంతా ఈ కరోనా మహమ్మారి తోటి ఈరోజు ప్రపంచమంతా అడలిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని అధిగమించే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన భారత ప్రభుత్వం కానీ చేపట్టిన చర్యలు నిజంగా అమూల్యమైనవి. ఈనాడు ఈ అట్లాంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం చేపట్టే దాంతో పాటు మేము కూడా కొంత దోహదపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం, అందులో ఎవరైతే ఈ ప్రాంతంలో అలాంటి అవసరం ఉన్నటువంటి కుటుంబాలను మా సురేందర్ రెడ్డి గారి బృందం 2-3 రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటించి వారిని ఫైండ్ అవుట్ చేసి వారికి అందజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. నిజంగా ఇది అభినందనీయం. ఏదేమైనా సరే మనము భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. గతంలో ఇప్పటి వరకు ఏమున్నదంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ఉన్నది. అంటే క్రీస్తు పుట్టక ముందు ఒక శకము, క్రీస్తు పుట్టిన తర్వాత అనేది. ఇక భవిష్యత్తులో కరోనా కన్నా ముందు కరోనా తర్వాత అనేది
ఏర్పడతదేమో యావత్ ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తుంది గనక దాని నుంచి మనం కాపాడుకునే విధంగా లాక్ డౌన్ పాటిస్తూ ఈ రోజు ఫిజికల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేస్తూ దాన్ని మన దరిదాపుల్లోకి రాకుండా చేయాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా ఈ ప్రాంతం గ్రీన్ జోన్ గా ఉన్నది గనక ఈ ప్రాంతంలో ముందు నుంచి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినటువంటి స్థానిక శాసన సభ్యులు జైపాల్ యాదవ్ గారికి స్థానిక నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఏ విధంగా కాపాడుకుంటూ మనం ఈ మహమ్మారి తొలగే వరకు మనం అదే విధంగా ఈ గ్రీన్ జోన్ ను కాపాడుకుంటూ మనం ఉందామని మరి ఒకసారి మీకు తెలియజేస్తూ మరి ఒకసారి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కల్వకుర్తి ప్రాంత పిఆర్టీ కార్యకర్తలందరికీ దాంట్లో దోదపడ్డటువంటి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా మనల్ని అందర్నీ పీడిస్తున్నటువంటి కరోనాలో భాగంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీ సర్కారు బల్లల్లో పనిచేసే సార్లు సగం జీతం తీసుకుంటూ కూడా మాకు తోచిన కాడికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రోగ్రెసివ్ రికార్డ్ టీచర్స్ యూనియన్ ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా శాఖ గౌరవనీయులు అధ్యక్షులు గారు ప్రధాన కార్యదర్శి గారు గౌరవ అధ్యక్షులు గారు ఈ ప్రాంతమే అభివృద్ధి అయిన లక్ష్యమని ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మా ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉన్నటువంటి అన్న జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారికి వేదికలు అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐదు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వారి కార్యవర్గ సభ్యులకు ప్రాథమిక సభ్యులకు సంఘ రాష్ట్ర జిల్లా పెద్దలకు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం చేస్తూ అనేక రకాల ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర సంఘ అధ్యక్షులు పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు గారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జాగ్రత్తగా ఆరోగ్యమే మహాభాగ్యం కరోనాకు మందు లేదు కరోనా బారిన పడకుండా మనం కాపాడుకోవాలి అంటే ఒకటవది వ్యక్తిగత శుభ్రత ఉండాలి వ్యక్తిగత శుభ్రత అంటే ఒకటికి 10 సార్లు చేతులు కడుక్కోండి ఒకటికి 5 సార్లు ముఖం కడుక్కోండి ఒకటికి 2 సార్లు స్నానం చేయండి కరోనాకు ఒక మంచి అలవాటు ఏందంటే తనంతట మన దగ్గరికి రాదు మనం పిలిస్తే వస్తుంది ఎవరు పిలుస్తారు దీన్ని అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైతే అపరిశుభ్రంగా ఉంటారో వారి దగ్గరికే వస్తుంది అంటువ్యాధి ఇది కాబట్టి అంటువ్యాధి అంటేనే అనారోగ్యంగా ఉన్న వారికి వస్తుంది అనారోగ్యం మనం ఏదైతే అపరిశుభ్రతగా ఉంటేనే ఆ అంటువ్యాధి వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత మీ ఇంటి శుభ్రత మీ పరిసరాల శుభ్రత మీ పట్టణం శుభ్రత మీ గ్రామ శుభ్రంగా ఉంచుకుంటే ఈ రోగం రాదు నిర్లక్ష్యమే మనం కొద్ది కేర్లెస్గా ఉండి నిర్లక్ష్యం చేస్తేనే ఈ రోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ రోగం బారిన మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళమైతాం మరీ ముఖ్యంగా ఇది ఏంటంటే ఇప్పటిదాకా రోగాలు లేవా అవి వస్తలేవా పోతలేవని ఒక అపోహ ఉంది ఏమాపోహ ఉదాహరణకి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తే పేషెంట్ దాదాపుగా జరిగిపోవడానికి అవకాశం ఉంది ఎయిడ్స్ వస్తుంది అది కూడా మందులు ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆ రోగాలకుంటే ఇది భయంకరమైంది ఇది వచ్చిన పేషెంట్ ఒక్కడే పోడు ఈ ఒక్కరి ద్వారా వేల మందికి వస్తుంది కాబట్టి అన్నిటికంటే ఇది భయంకరమైనటువంటి రోగంగా ఇవాళ మనని పీడిస్తున్నటువంటి సమస్య కాబట్టి ఇంకోటి ఏమన్నా అనుకోని జరిగి మనకు రోగం వచ్చింది రోగం ఎవరికి వస్తుంది అంటే బలంగా లేని వారికి రోగ నిరోధక శక్తి తక్కువ వారికి అపరిశుభ్రంగా ఉన్నవారికి రోగం వస్తుంది ఈ రోగంతో వేల మందికి వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోగం వస్తే దురదృష్టం ఏంటంటే మనల్ని కన్నోళ్ళు రారు మనం కన్నోళ్ళు కూడా మన దగ్గర రారు ఇలా పెద్దగా సేవ చేస్తూ మనందరికీ ఆదర్శమూర్తిగా దేవతామూర్తులుగా ఉన్నటువంటి డాక్టర్లు ఆయాలు ఆరోగ్య కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులు పోలీస్ సిబ్బంది మాత్రమే మన ఎంబడొస్తారు మన ఇంటి వాళ్ళు రారు
చివర్ కేమన జరిగి చనిపోతే కూడా శవ అంత్యక్రియలకు మనవలం రానియరు ఇంత భయంకరమైనటువంటి రోగం ఇది కాబట్టి ఎంత జాగృతగా ఉంటే అంత మంచిది కానీ మన దగ్గర ఒక అలవాటు ఉంది ఏంటంటే నాదాక రాలేదు కదా నాదాక వచ్చినాక చూద్దాం అనుకుంటాం కానీ మన దాకా వస్తే అది ఎవరు ఆపలేరు ఇక దాన్ని చివరి ముగింపు భయంకరంగా ఉంటుంది మన దాకా రాకుండానే చూసుకోవాలి రోగం రాకుండానే మనం జాగృతగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక మారు ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి జిల్లా శాఖ పెద్దలకు ఈ ప్రాంత ఉపాధ్యాయ మిత్రులకు పేరు పేరున ముఖ్యంగా మన కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే అన్న జయపల్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా నమస్సుమత్ తెలుస్తూ ముగిస్తున్నా జై హింద్ జై పిఆర్టియు జై తెలంగాణ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు గాని దాదాపు 9:30 వచ్చారు కాబట్టి వాళ్ళందరూ పాపం ఆకలితో ఉన్నారు ఒక్కటే నిమిషం ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు తమ సందేశాన్ని రోజు పిఆర్టు ఆధ్వర్యంలో కరోనా విపత్తు కారణంగా కలవకుర్తి మున్సిపల్ పరిధిలో ఉన్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన గౌరవ స్థానిక సభ్యులు పెద్దలు జయపాల్ యాదవ్ గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు అన్న జనార్దన్ రెడ్డి గారికి రఘోత్తమ్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈరోజు పిఆర్టీ అనే విద్యా ఉపాధ్యాయ సంఘము సామాజిక స్పృహతోటి కేవలం విద్యార్థులకు బోధనే కాకుండా సమాజంలో విపత్తు వచ్చిన సమయంలో మేము కూడా బీద ప్రజల వెంట ఉన్నామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కలవకుర్తిలో ఉన్న పేద కుటుంబాలను ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా సురేందర్ రెడ్డి గారి బృందానికి పేరు పేరున ధన్యవాదాలు మిగతా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కలవకుర్తి నియోజకవర్గంలో పెద్దలు జయపాల్ యాదవ్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ విపత్తు ఉన్నదో అందరం కలిసికట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి అన్ని రకాల వాళ్ళు ఒకే తాటి మీద నడుస్తూ ఏదైతే ఈ సామాజిక దూరాన్ని పాటిస్తూ సమాజంలో ఉన్నటువంటి అందరికీ అవగాహన కల్పిస్తూ కలవకుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కరోనా బారిన పడకుండా కాపాడినటువంటి ప్రత్యేక అవకాశం పెద్దలు జయపాల్ గారి నాయకత్వంలో ఉన్నది మా అందరికీ ప్రత్యేకంగా పిఆర్టీ వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి కలవకుర్తి మున్సిపల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పిఆర్టీ సంస్థకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు గౌరవనీయులు కలవకుర్తి పట్టణంలో ఈరోజు తెలంగాణ స్టేట్ పిఆర్టీయు సంఘం పక్షాన ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా పెద్దలు ఉపాధ్యాయ సంఘానికి మన శాసనమండలి సభ్యులు గౌరవనీయులు కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి కరీంనగర్ శాసనమండలి సభ్యులు పెద్దలు రఘోత్తమ్ రెడ్డి గారికి మా మిత్రుడు గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి నాగర్కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి కమలాకర్ గారికి అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు ఎడమ సత్యం గారికి వైస్ చైర్మన్ షాయద్ గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మా బాలయ్య గారికి వైస్ చైర్పర్సన్ మా విజయ్ గౌడ్ గారికి అదేవిధంగా ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ తర్వాత ఈ 5 మండలాల అధ్యక్షులు వారి కార్యవర్గానికి కలవకుర్తి గాని వెల్దండ గాని చారగొండ ఊర్కొండ బొంగు అదేవిధంగా పత్రికా మిత్రులకు ముఖ్యంగా మా కౌన్సిలర్స్కు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కు సింగిల్ విండో చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ ఇతర సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మా తల్లి సమానమైనటువంటి మా అమ్మలకు ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకు అన్నదమ్ములకు అధికారులకు పేరు పేరున మీకందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను
ఇది చాలా కష్టకాలం. పెద్దలు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, రఘుత్తమ్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత మన నాయకులు చెప్పారు. ఇది ఒక్క భారతదేశానికి కాదు, ప్రపంచంలో ఈ భూమండలం పైన ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఈ మహమ్మారి, ఈ రాక్షసి విలయ తాండవం చేస్తుంది. లక్షలాది మందికి ఈ వ్యాధి సోకింది, ఇలా రాజులకు కూడా సోకింది, ప్రధానమంత్రులకు సోకింది, దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులకు సోకింది, శాసన మండలి సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు, ప్రతి ఒక్కరు కూడా, సాధారణ పౌరులకు కూడా ఆడ మగ తేడా లేకుండా ఈ వ్యాధి విస్తరిస్తుంది. దీని అరికట్టే విధానంలో ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దలిచ్చినటువంటి సలహాలు, ఇలా మొత్తం కూడా సలహాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ విధంగా కాపాడాలనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా, వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో 584 మండలాల్లో టిఆర్టీయు ఈరోజు ఉపాధ్యాయ ఆర్గనైజేషన్ ద్వారా వీరు 584 మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, పేదలకు సాయం అందిస్తున్నందుకు నేను నా తరఫున, మా కనకూర్తి ప్రజానీకం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు మాట, మరి సగం జీతం కూడా ఈరోజు 100 రూపాయలు వచ్చినటువంటి జీతంలో 50 రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి, వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ పిఆర్టీలో ఉన్నటువంటి అందరూ కూడా సభ్యులు మొత్తం కూడా ఇచ్చినందుకు కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం. మీరు మానవ సేవ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి మనకు ఇది 3వసారి 29వ తేదీ వరకు మరి లాక్డౌన్ జరిగింది. అందులో నాగర్కర్నూలు జిల్లా ఇలా గ్రీన్ జోన్లో, ఇక్కడ రంగారెడ్డి జిల్లా కానీ, మేడ్చల్ కానీ, వికారాబాద్ కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నాయి. మనకు మొన్న నుంచి కొంత వెసులుబాటు దొరికింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే పెద్దలు రఘుత్తమ్ రెడ్డి గారు చాలా విపులంగా చెప్పడం జరిగింది, మనం భౌతిక దూరాన్ని పాటించాలి. కనీసం ఇప్పుడు మనం కూర్చున్నంత దూరం, 1 మీటర్ దూరం అన్నా మనము ఒకరికి మధ్యలో మనము డిస్టెన్స్ పాటించాలి, దూరం పాటించాలి. ఎందుకు పాటించాలంటే ఆరోగ్య విషయంలో మనం స్నానం చేయడము, చేతులు కడుక్కోవడము, బట్టలు మార్చుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, ఆ విధంగా ఒక సబ్జెక్ట్ అయితే ఈరోజు మనం మాట్లాడేటప్పుడు మన శ్వాస, మన గాలి ఇతరులకు కానీ ముక్కుంట కానీ పోకూడదు. మనం మాట్లాడేటప్పుడు తుంపిల్లు కానీ ఇతరుల ముఖం పైన పడకూడదు. అప్పుడు ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఇతరుల పైన పడితే వారికి కూడా వ్యాధి సోకుతుంది, వారు కూడా ప్రవేశిస్తుంది, వారి ద్వారా వేలాది మంది కూడా వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని పట్ల కూడా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము మా కలవకుర్తి పట్టణంలో కూడా మొదటిసారిగా మరి అక్కడ ఢిల్లీ వెళ్ళొచ్చిన వారికి ఇక్కడ ఒకటి పాజిటివ్ వచ్చింది, తర్వాత దాని నెగిటివ్ అయిపోయింది. కలవకుర్తి ఫ్రీ జోన్ కింద ఉంది. అయితే ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకొని ఇలా ప్రజాప్రతినిధులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా ఇలా గ్రామ పంచాయత్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మంచిగా తీసుకోవడం జరుగుతుంది. మధ్యకాలంలో మేము ఒక ప్రయోగం చేసినాం, కర్తాల్ మండలంలో ఈ డ్రైవర్స్కు, ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, క్రూజర్ డ్రైవర్స్ కానీ, డీసీఎం డ్రైవర్స్ కానీ, లారీల డ్రైవర్స్ కానీ, ట్రాక్టర్స్ డ్రైవర్స్ కానీ, వీళ్ళందరూ గుర్తిస్తే 4000 మంది అక్కడ ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు. ఆ 4000 మంది కూడా ఇలాగే 10 కిలోల బియ్యం, మిగతా వస్తువులు మొత్తం గురించి 4000 మందికి కడతాల్ మండలంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు వెల్దండ మండలంలో ఈ రేషన్ కార్డు లేనటువంటి వారు 32 గ్రామ పంచాయతీలో వారిని గుర్తించడం జరిగింది, లిస్టు తయారు చేయడం జరిగింది. 1300 మంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు.
ఈ 1300 మంది కూడా ఇంతవరకు రాష్ట్ర నుంచి గాని కేంద్రం నుంచి గాని ఒక కిలో బియ్యం రాలేదు ఒక రూపాయి రాలేదు మిగతా వారికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రెండోసారి బియ్యం వచ్చేది రెండోసారి డబ్బులు వచ్చేది వలస కూలీలకు కూడా మనం బియ్యం ఇచ్చాం డబ్బులు ఇచ్చాం కానీ మన ప్రాంతంలో మన గ్రామంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు రేషన్ కార్డు లేనటువంటి వారికి ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి సహాయం అందలేదు కాబట్టి మేము మొదటి ప్రయోగంగా వెల్దండలో చేశాం వెల్దండలో చేసి సుమారు ఒక 12 నుంచి 15 లక్షల రూపాయలు డోనర్స్ తో తీసుకొని రేపు వెల్దండలో ఒక 1300 మందికి రేషన్ కార్డు లేనటువంటి వారికి 15 కిలోల చొప్పున బియ్యం ఆ విధంగా వారికి నిత్యావసర వస్తువులు కూడా అందజేస్తున్నాం అది చేసిన తర్వాత మిగతా మండలాల నుంచి కూడా వివరాలు తెప్పించడం జరిగింది ఆ విధంగా వివరాలు తెప్పించి మిగతా మండలాల వారికి కూడా అందరి అధికారులను మా నాయకులను కూర్చోబెట్టుకొని ఇంటికి ఒక కథా నాయకుడై మనమందరం కూడా మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయాలు మొత్తం కూడా చెప్పి అర్థమయ్యే రీతిలో చెప్పి అవగాహన కల్పించి వారందరి కూడా ఈ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేసుకుంటూ మరొకసారి పిఐటియు సంఘానికి మొత్తం కూడా రాష్ట్రానికి జిల్లాకు ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారికి రఘువత్తం రెడ్డి గారికి వేదికపైన పెద్దలకు మీకందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ తరపున కల్వకుర్తి డివిజన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్పేదలు మీ మీ స్థానాల్లో యథావిధిగా సామాజిక దూరం పాటిస్తూ మీ గల్లన్నో కూర్చోండి మా పిఆర్టీ కార్యకర్తలు మీకు ఈ సర్కిల్ తీసుకొచ్చి మీ పక్కన పెడతారు ఎవ్వరూ లేవద్దు దయచేసి మీ దగ్గరే మీ అందిస్తారు చెప్పిన తర్వాతనే లేచిపోండి మీరు దయచేసి ఒక అట్లే కూర్చోండి ఒక 2 నిమిషాల్లో ఆ కార్యక్రమం అయిపోతుంది దయచేసి కానీ ఒక ముందు వరుస ఒక్క ఇడిచిపెట్టి